ఇయట కూడా నాదే డబ్బులురా అమ్మ మళ్ళీ కొట్టేసావా నీక గుండమ్మ కంపెనీ బాగా వచ్చేసిందిరా అక్కడికి వెళ్ళొచ్చా మా దగ్గర ఉన్న డబ్బులన్నీ పొలిచేస్తున్నావు నువ్వేట డబ్బులు కూడా మందు కొడుతున్నావు కానీ రది నా దగ్గర తంతే దమ్మిడి లేదు ఏ బాసిచ్చిన డబ్బులన్నీ మందుగా తగిలిస్తున్నావా సగం మందుకు పెట్టాను సగం నీకు ఇచ్చాను నిన్నే ఒకటరా నమ్మేది తితి చూసుకో ఎక్కడ కొట్టేశారా అదే అది మా అత్తోరు మా ఆవిడ పెట్టింది నోరు ముయ్యిబే మీ ఆవిడతో సహా మీ అత్తోరు ఫ్యామిలీ మొత్తం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే అక్కడి నుంచి నీకు ఈ వజ్రాల నెక్లెస్ పార్సిల్ చేశారా ఎవరికి చెప్తావు రా కథలు నిజంగా ఆ చేతిలో డబ్బులు అడక అమ్మడానికి తీసుకొచ్చాను రే కథలు చెప్పామంటే పొడిచేస్తా నిజం చెప్పరా పొడిచేస్తాడు బాసిచ్చాడు బాసిచ్చాడా ఎందుకు ఇచ్చాడు నీలిమని చెప్పినందుకు బహుమతిగా ఇచ్చాడు మరి నాకు చెప్పలేదు ఓహో అయితే బాస్ మీకు క్యాష్ పేమెంట్లు విస్కీ బ్రాందీ బాటిల్స్ తో పాటు వజ్రాల నెక్లెస్ కూడా ఇస్తున్నాడు అన్నమాట దీన్ని నేను చచ్చిన ఇవ్వను చెయ్యేవయ్యా బాబు ఆవిడ ఎదురుంటే ఆవిడ పక్కింటి ఆవిడే మా ఆవిడే సార్ మీ ఆవిడైతే భయపడతావేంటయా మీరు చెయ్యి ఎక్కడో కొట్టుకొచ్చేసిన ఎవరం అన్నమాట మోహన్ చూస్తేనే తెలుస్తుంది హలో హలో ఏమిటయ్యా పొరికేకలు మీ ఫోను పనిచేయట్లేదు అనుకుంటానండి తిప్పి పట్టుకున్నావయ్యా రివర్స్ లో ఓ సారీ అండి హలో పోలీస్ స్టేషన్ అండి నువ్వే నెంబర్ కొట్టావు బాబు 1 2 0 ఆ నెంబర్ కు పోలీస్ స్టేషన్ తగులుతుంది రేడియో స్టేషన్ తగలదావు థ్యాంక్స్ చూశారు ఏం చూడమంటావు ఆ ఫోన్ లో చూడడం అంటే ఆ చూడడం కాదండి మీరు నాకు నమస్కారం సార్ నమస్తే నమస్తే అయినా పెద్దవాళ్ళు మీరు నాకు నమస్కారం పెట్టడం ఏంటండి నేను నీకు నమస్కారం పెట్టడం ఏంటయ్యా నీకేమైనా వెర్రా పిచ్చా పైగా జోకులు మీరును ఇప్పుడు మీ దగ్గర నిరోధ ప్యాకెట్లు ఉన్నాయండి నా దగ్గర నిరోధ ప్యాకెట్లు ఏంటండి మీకు అంతగా కావాలంటే ఇక్కడి నుంచి కొని పంపిస్తాను నాకు నిరోధ ప్యాకెట్లు ఎందుకయ్యా నాకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ జరిగిపోయి 1.5 సంవత్సరం దాటిపోయింది ఇంతకీ నువ్వెందుకు ఫోన్ చేసినట్టు అదేనండి ఈ మధ్య నెక్లెస్ పోయిందని మీకు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా మానాలు పోయాయని కొంతమంది ప్రాణాలు పోయాయని కొంతమంది కంప్లైంట్ ఇచ్చారు కానీ నెక్లెస్ పోయిందని ఎవడో కంప్లైంట్ చేయలేదు ఇంతకీ నీకు అలాంటిది ఏమైనా దొరికిందా దొరికింది దొరికిందా వెరీ గుడ్ అయితే ఇప్పుడు నేను 500 ఇవ్వండి 500 ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు లంచం 500 తిరిగి నేనే ఇవ్వాలా దిస్ ఈస్ టూ మచ్ ఏమిటిరా బాబు నీకు ఫోటోలు తీయడమే చేత కదా అనుకున్నాను ఫోన్ చేయడం కూడా చేత కదా అయ్య బాబు అలానే సరేటండి నిరోధ అడిగింది ఆయన జవాబు చెప్పిందేమో అక్కడ ఆయన నాకు నమస్కారం పెడితే నాకు నమస్కారం ఎందుకని మళ్ళీ ఆయనతో అంటావా పోలీసులతో మాట్లాడే పద్ధతి ఇదేనా ఎదురుగా ఉంటే లాఠీలతో కొట్టేవాళ్ళు సారే అండి మీకు అసలు బుద్ధి లేదండి ఆడెవడో ఫోన్ చేసి వజ్రాల నెక్లెస్ పోయిందని మీకేదైనా కంప్లైంట్ వచ్చిందా అని అడిగినప్పుడు మీరేం చెప్పాలి కంప్లైంట్ వచ్చిందని చెప్పి ఆ నెక్లెస్ లాక్కుంటే మన ముగ్గురం పంచుకునే వాళ్ళం కదా అవును రోయ్ ఈ మాత్రం ఐడియా నా బుర్రకి ఎందుకు తట్టలేదంటావు ఐడియాలు తట్టాలంటే నాలాగా బుర్రలో కొంచెం సరుకు ఉండాలండి ఏంట్రోయ్ పర్సనాలిటీ ఉందని తెగ పేట్రైపోతున్నావు షట్ అప్